ఖమ్మం జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముక్క శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యాన్ని కిసాన్ కాంగ్రెస్ బృందం పరిశీలించింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి సుమారు నెల రోజులకు పైగా అవుతున్న ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, దీంతో అకస్మాత్తుగా వచ్చిన వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు ఎత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న బాధలను కిసాన్ కాంగ్రెస్ బృందం దృష్టికి తెచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోపక్క మిర్చి పంటకు వచ్చిన వైరస్ వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయినట్లు పేర్కొన్నారు. మిర్చితో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టాలతో ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు 20 లక్షల పరిహారం చెల్లించాలని ముక్క శేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి సర్పంచ్ నాగరత్నం, గోర్లపాడు మాజీ సర్పంచ్ మద్ది వీరారెడ్డి, నాయకులు కూర్మారావు వెంకటేష్, ఉప సర్పంచ్ శేఖర్, వెంకట రామయ్య, సతీష్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు వేగవంతం చేయకపోవటం వల్ల ఈ రోజున ఇక్కడ ఉండి 20 రోజులు 30 రోజుల నుంచి రైతులు ఒడిగాపులు కాస్తూ ఇక్కడే ఉంటున్నారు. ఈ విధంగా ఉండటం వల్ల అకాల వర్షాల వల్ల ఇగో ఈ విధంగా మొత్తం మొలక రావడం జరిగింది. ఈ విధంగా నష్టపోయిన రైతులను ఎవరు ఆదుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏమో సంబరాలు చేసుకుంటుంది. కాబట్టి మిర్చి తెగుల వల్ల నష్టపోయింది, వడ్డన్న ఉంటాయి అనుకుంటే ఒడ్లు కూడా ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయారు. ఈ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి డ్రామాలు ఆడి ఈ రైతులకి అనేక కష్టాలు తీసుకొని పెడుతుంది. కాబట్టి ఇకనైనా మేల్కొని ఈ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెగుళ్ల వల్ల నష్టపోయిన మిర్చి పంటకు, అదేవిధంగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఈ మిర్చి పంట రైతులకి ఎకరానికి 2 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి కూడా 20 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడలో కిసాన్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యానవన కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం.